Hi friends, Nerja Telugu videos ki swagatham. Ee roju manam mana kitchen lo rendu rakala dishes ni prepare chesukobothunnamandi. First one beerkayani paalu bosi ela chesukovalo chuddam. Second one beerkay paina unde chakkini peel chesi danto rotu pachchini ela prepare chesukovalo chusedam. Inkenduku mari alasyam anta start cheddam. Chusarandi video lo chuinchina vidhanga beerkayani ela chakkaga paina chakkanta peel chesukoni chakkunu pakkana pettesukoni బీరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ముందుగా మన స్టవ్ ఆన్ చేసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో ఇలా తిరమాత గింజల్ని వేసుకుందాం ఈ గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయల్ని కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుందాం పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు హాఫ్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాం నేను ఒక పెద్ద సైజు టమాటాని వాడుకున్నానండి ఇప్పుడు కూరకు సరిపడా salt వేసుకొని ఒక స్పూన్ తో కలుపుకుందాం ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఈ ముక్కల్ని ఫ్రై కానిద్దామండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందాం తర్వాత ఒక గ్లాసులో పచ్చసనగపప్పు ఒక పావు గంట నానబెట్టుకున్నానండి వాటిని కూడా వేసుకుందాం ఇప్పుడు కూరకు సరిపడా salt ని కొంచెం పసుపుని వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకుందాం ముక్కల్ని బాగా కలిసాయండి ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఉడకనిద్దాం చూసారా 5 నిమిషస్ కి లవడికిపోయిందండి ఇలా మధ్య మధ్యలో లిడ్ పెట్టుకొని కొన్ని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి ఇలా కూర పూర్తిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక కప్పు పాలు పోసుకుందామండి ఇలా పాలు పోసుకొని కూరని ఇలా చక్కగా కలుపుకుందాం నెక్స్ట్ లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ కి మిడిల్ లో బర్నర్ ని పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఉడకనిద్దాం కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం స్టవ్ మీద వేరొక pan పెట్టుకొని బీరకాయ తొక్కు పచ్చడి రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత చిమ్మిలిపాయ ముక్కల్ని అల్లం ముక్కల్ని జీలకర్రని వేసుకొని ఇలా ఒక 2 నిమిషస్ ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఈ మూడు ఫ్రై అయిన తర్వాత కొంచెం వేరుశనగ పప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాం నేను వేయించిన వేరుశనగ పప్పు వేసుకున్నానండి పచ్చి వేరుశనగ పప్పు వేసుకునే వాళ్ళు చిమ్మిలిపాయలతో పాటు ఒకేసారి వేసుకోండి నెక్స్ట్ పెద్ద సైజు టమాటాల్ని రెండు తీసుకొని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిరపకాయల్ని బీరకాయ చెక్కుని అన్నిటిని వేసుకొని రుచికి సరిపడా salt వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాం తర్వాత ఇలా లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషస్ మగ్గనిద్దాం చూసారండి సగం ఉడికిపోయింది ఆల్రెడీ దీన్ని ఇంకొకసారి కలుపుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకుందాం చూసారా బీరకాయ తొక్కు టమాటా ముక్కలు మూడొంతులు ఉడికిపోయాయండి దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా మూడు చింతకాయ పచ్చడిని వేసుకుందాం చింతకాయ పచ్చడి వేయటం వల్ల కూరకు మంచి రుచి వస్తుందండి ఇప్పుడు కొంచెం పుదీనాని యాడ్ చేసుకుందాం వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం ఇప్పుడు పైన మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం చూసారండి అన్ని ఫ్రై అయిపోయాయి చక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని రోట్లో వేసుకొని రోకలతో మెత్తగా నూరుకుందాం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి మనం పోపును రెడీ చేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు ఫ్రై చేసుకున్న సేమ్ pan లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో తిరమాత గింజలు వేసుకొని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగువ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం రోట్లో నూరి పెట్టుకున్న పచ్చడిని తిరమాత్లా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టే విధంగా ఇలా కలుపుకుందాం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ కూర బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయాయండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా
ఇంకెంత కాలసం దీన్ని మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్